జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఫిబ్రవరి నెలలోని ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? తప్పకుండా అమ్మ. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4 పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్ తీసుకుంటే మనకి కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. సో హార్డ్ వర్క్ పరిపూర్ణంగా 100/100 ఉంది. సో అలాగే మనకి ఈ రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు వచ్చేసి మనకి రవి అయ్యాడు. సో అలాంటి రవిగ్రహం కూడా చతుర్థంలో బాగానే ఉన్నాడు. సో ఇంకా గురు బలం మటుకు, దైవబలం మటుకు లేదు, ఎందుకంటే 6వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి. ఇది కాకుండా అర్ధాష్టమి శని కూడా నడుస్తుంది. సో సాధారణంగా చాలా ఇబ్బందే, ఎందుకంటే అర్ధాష్టమి శనే కాకుండా గురుబలం 0గా ఉంది. ఒక రాహుకేతుల బలం మటుకు బాగానే ఉంది. కాబట్టి గురుబలం లేకపోవడం మొలాని మెయిన్ శుభాలు ఏవైతే అనుకుంటాం, వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, ఒక వ్యాపారం కానివ్వండి, పెద్ద ఉద్యోగం కానివ్వండి, ఒక గవర్నమెంట్ జాబ్ కానివ్వండి, అలాగే వాహనం కొనడం కానివ్వండి, గృహం కొనడం, ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అయిపోతాయి. ఈ ఏడాది అంటే ప్రస్తుతం అయితే లేదు, ఏప్రిల్ తర్వాతే ఉన్నాయి ఇలాంటివన్నీ. కాబట్టి శుభాలకు సంబంధించిన ఏవి కూడా ప్రస్తుతానికైతే లేవనే చెప్పుకోవాలి. అంటే లేవని కూడా ఖచ్చితంగా చెప్పలేదు, ఎందుకంటే అండి ఇదంతా కూడా గోచారం. ఒరిజినల్గా జాతకం అనేది ఉంటుంది అన్నమాట. జాతకంలో మనకి ఆ గురువు అనే గ్రహం బాగున్నా, లేకపోతే సప్తమ స్థానం చాలా బాగున్నా కూడా వివాహం అవుతుంది. సంతాన స్థానం బాగుంది, సంతానం కలుగుతుంది. కానీ అక్కడ వీక్గా ఉండి ఇక్కడ కూడా ప్రస్తుతం గోచారం వీక్గా ఉందనుకోండి, మొత్తం అంతా వీక్గానే ఉంటుందని చెప్పుకోవాలి. సో అక్కడ బాగుండి ఇక్కడ కొంచెం బాగాలేకపోయినా అది వర్తిస్తుంది. సో అక్కడ బాగాలేక ఇక్కడ బాగాలేకపోతే మనం ఖచ్చితంగా ఇవన్నీ కూడా డిలే అయిపోతాయని చెప్పుకోవాలి. ఇది కాకుండా అర్ధాష్టమ శని, సాధారణంగా వృశ్చిక రాశి అధిపతి కుజుడు, శని కుజుడు అసలు పడదు, ఇద్దరు కూడా శత్రువులు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి బాగా ఇబ్బంది పెడతాడు అర్ధాష్టమ శని. ఎప్పటి వరకు పెడతాడు? అది 2025 ఏప్రిల్ దాకా ఉంది. చాలా లాంగ్ పీరియడ్. కానీ ఒక్కటేంటి అదృష్టం, శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి 50% ఇబ్బంది పెడతాడు, అంటే 50% పడతాడు. కూల్గానే ఉంటాడు, కూల్గా ఉంటాడు. సేమ్ ఇలాగ కన్యారాశి వారిలాగే వీళ్ళకి కూడా వృశ్చిక రాశి వారికి కనీసం ఈ అర్ధాష్టమి నడుస్తున్నా కొంచెం గురుబలం అందుకుంటే చాలు. వాడు ఏప్రిల్ 22 తారీఖుని సప్తమ స్థానంలోకి గురువు వస్తాడు. సో అప్పటి నుంచి చాలా బాగుంటుంది. కాబట్టి ఈ 2 నెలలు మనం జాగ్రత్తగా మౌనంగా ఉండడం, ఎవరేమన్నా కూడా పట్టించుకోకుండా ఉండడం, ఎవరైనా మన అన్న కూడా ఎవరినో అంటున్నట్టుగా ఫీల్ అవ్వడం, ఎందుకంటే కుజుడు అధిపతి అయ్యాడు వృశ్చిక రాశి కాబట్టి చాలా కోపం విపరీతంగా ఉంటుంది అన్నమాట. సో అవి ఆ కోపంలో ఏదైనా మాట అనొచ్చు. అందుకే మనం ఏ మాట అంటామో దాన్ని పెద్దగా భూతద్దంలో చూద్దాం అని చెప్పి ఆఫీషియల్గా కానీ, కొలీగ్స్ కానీ, చుట్టాలు కానీ, ఇంట్లో అందరూ రెడీగా ఉంటారు. మన టైం బాగాలేనప్పుడే ఇవన్నీ జరుగుతాయండి. మన టైం బాగుందనుకోండి ఎవడేమన్నా కూడా ఏం పట్టించుకోలే, అది బాగాలేనప్పుడు అదే వ్యక్తి అంటే దాని పెద్ద ప్రమాదం అయిపోతుంది మనం. కాబట్టి మనం మౌనంగా ఉండడం ఉత్తమం అని మటుకు ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదే అండి. కొన్ని రోజులు మౌనంగా ఉండాలి, మన ఎమోషన్స్ అన్ని కంట్రోల్లో పెట్టేసుకోవాలి. కరెక్ట్. మనం ఒక సాధువులా ఉండాలి. సాధువుకి ఏముంది, ఇవేం పట్టింపులే ఉండవు కదండి. కాబట్టి అలా ఉన్నాం అనుకోండి, మనం ఏప్రిల్ వచ్చేదా కామ్గా ఉంటే చాలు. మళ్ళీ అప్పుడు గురుబలం వస్తుంది అనుకోండి, మళ్ళీ ఇవన్నీ ఏం జరిగినా కూడా పర్వాలేదు, ఆయన చూసుకోగలుగుతాడు, ఇవన్నీ కంట్రోల్ చేయగలుగుతాడు గురువు అనేవాడు. శనిని కూడా గురువు కంట్రోల్ చేయగలడండి. అందుకు చేయంటే మనకు గురుబలమే ఇంపార్టెంట్ మెయిన్గా. కాబట్టి ఏప్రిల్ దాకా మనం కొంచెం మౌనంగా ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకోటంటే చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు. ఆ వృశ్చిక రాశి వారికి చంద్రుడు నీచలో ఉంటాడు. ప్రతిన ఆలోచన, ధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్, అనుమానం, అవమానం ఇన్ని ఉండాలి, మొత్తం అన్నీ ఆ రాశిలోనే ఉన్నాయి. కాబట్టి ముత్యం ఒకటి ఎప్పుడు 24 గంటలు మన చేతికి ఉండాలి. అప్పుడు ఆలోచన తగ్గుతాయి, అధైర్యం తగ్గుతుంది, మానసిక ఆందోళన తగ్గుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అందరి మీద ఒపీనియన్ పాజిటివ్గా ఉంటుంది, ఎమోషన్స్ అన్ని కంట్రోల్లో పెట్టేస్తాయి, అనుమానం ఉండదు. ఇవన్నీ కూడా చంద్రుడే అండి, ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది మైండ్, మనస్సు అన్నీ కూడా అన్నమాట. కాబట్టి కొంచెం మౌనంగా ఉంటే అన్ని విధాలా బాగానే ఉంటుంది. అండి చాలామందికి స్థానచలనం అయిపోతుందేమో, ట్రాన్స్ఫర్స్ అయిపోతాయేమో అని ఒక డౌట్ ఉంటుందండి, ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అవుతుందండి, ఎందుకంటే అర్ధాష్టమి అంటేనే స్థానచలనం. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊరికి వెళ్ళి మీరు కొత్తగా జాబ్ చేయడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎంత ఆపుకునే కొద్దీ అంత ప్రమాదం. మీరు ట్రాన్స్ఫర్ అయిపోవాలి ఈ ఊరు నుంచి వేరే ఊరు, అంటే మీ ఆఫీస్ మారాలి. మీరు మారలేదు, ఆపుకుంటున్నారు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి, అక్కడ ఆఫీస్లో ఇబ్బంది, కొలీగ్స్తో దెబ్బలాట అవుతుంది,
అప్పుడు ఖచ్చితంగా మీరు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది మాట పడి. అందుకే గ్రహాలతో పాటు మీరు కూడా సంచరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు ఉండవు. కాబట్టి స్థానచలనం ఉందంటే మటుకు ట్రై చేయండి. ఎప్పటి నుంచో జాబ్ కొత్తది మారదాం అనుకుంటున్నారు, ఇక్కడ ఇబ్బందిగా ఉంది, శాలరీ హైక్ గురించి ట్రై చేస్తున్నారు, రావట్లేదు, మారండి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనకి స్థానచలనం ఉంది కదా, స్థానచలనం కంపల్సరీ. కాకపోతే అది మనం మంచిగా వెళ్తామా లేకపోతే నిందపడి వెళ్తామా అనేది మనం నిర్ణయించుకోవాలి. మనం ఆపుకుంటే మనం నిందపడి వెళ్ళాలి, ఆపుకోలేదు మామూలుగా వెళ్ళాలి. ఇది అసలు ఆఫీస్ అయితే మారే ప్రసక్తే లేదు, ఇల్లు మారండి. ఓకే, ఇల్లు మారినా చాలు, ఏదో ఒక స్థానచలనం అవ్వాలి. సేమ్ అదే పక్క వాళ్ళు అదే జనాభా అదంతా ఉండకూడదు అన్నమాట. మళ్ళీ కొత్తగా మార్పు, అదే ఆఫీస్ కానీ ఏదో ఒకటి మార్పు ఉండాలి. మార్పు ఉంటే మంచిది. మళ్ళీ ఇప్పుడు అర్ధాష్టమశని అయిన తర్వాత అష్టమశని మళ్ళీ 7.5 ఏళ్ల తర్వాత వస్తుంది. సో 7.5 ఏళ్ల తర్వాత ఈ రోజుల్లో 90% అందరూ ప్రైవేట్ కంపెనీలే. ఉజ్జయిన మారుతారు, సెక్షన్ అయినా మారుతారు, కనీసం బాస్ అయినా మారుతారు, లేదంటే ఈ ప్లస్ ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఉండొచ్చు వాళ్ళది, ఏదైనా మార్పు ఉంటుంది. సో మార్పు మంచిది అన్నమాట, అర్ధాశ్రమసే నడుస్తుంది కాబట్టి. మరి ఆరోగ్యం ఎలా ఉండే అవకాశం ఉంది? ఆరోగ్యం మటుకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయండి, ఎందుకంటే అర్ధాశ్రమసే ఎఫెక్ట్, మెయిన్ గురుబలం లేకపోవడం. సో చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి, ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ మీ ఈ రాశి వాళ్ళకి కానీ ఉంటాయి. దాన్ని అంత పెద్దగా ఏం పట్టించుకోకలేదు, అయినా కూడా కొంచెం మనం జాగ్రత్తగా ఉండడం ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళు ఎటువంటి పరిష్కార మార్గాలు పాటిస్తే మంచిది? వీళ్ళ మటుకు సేమ్ శనిగుని రిలేటెడ్ కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీళ్ళతో శనివారం రోజు రక్తదానం చేయడం, ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం, ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్స్కి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కనుక బుధవారం శనివారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు, ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే కనుక మంగళవారం శనివారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, వెంకటేశ్వర స్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవడం, అలాగే ఈ ఆంజనేయ స్వామి అయితే కనుక సింధూర పూజ, తామలపాకుల పూజ, వడమాల సమర్పించడం, ఇలాంటివన్నీ చేసుకోవడానికి మంచిది. ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తే మటుకు ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తాను కదా, దోషం మొత్తం తొలగిపోదు. ఫిబ్రవరి నెలలోని ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అలానే చక్కటి పరిష్కార మార్గాలు అందించారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.